శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రావణాంతఃపురంలో పుష్పక విమానంలోకి ప్రవేశించారు. పుష్పక విమానంలో వెతుకుతున్నారు. ఆ వెతుకుతున్నప్పుడు రావణాసురుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రావణాసురుని యొక్క రోమ కూపములలోంచి వచ్చుతున్నటువంటి తపస్తేజస్సు చేత, ఆ తపశక్తి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా స్వామి హనుమ అంతటి వారు పక్కకెళ్ళి ఓ స్తంభం ఎక్కి కూర్చుని చూశారు రావణాసురుణ్ణి. అంటే వాడు నిద్రపోతున్నప్పుడు రోమకూపాల్లోంచి అంత తేజస్సు వస్తుంది అంటే వాడు నిద్ర లేచి కూర్చునుంటే, పది తలలతో సింహాసనం మీద ఉంటే దుర్నిరీక్షుడు, అసలు చూడడం సాధ్యం కాదు, అలా ఉంటాడు. స్వామి హనుమ అంతటి వారు రావణాసురుడు సింహాసనం మీదుంటే అహోరూప మహోధైర్య మహో అహో శక్తి మహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయుక్త అన్నారు. ఏమి తేజస్సు, ఏమి కాంతి, వాడి రోమ కూపాల్లోంచి కొడుతోంది. నిజంగా ఇతని ఎందే అధర్మము లేకపోతే, మహాపాతకము లేకపోతే, సీతాపహరణము ఇతను చేసి ఉండి ఉండకపోతే మూడు లోకములను పరిపాలించడానికి కావలసినంత తేజస్సు కలిగిన వాడన్నారు. అంతటి తేజోమూర్తి, అంత గొప్పవాడైనా అలా పడుకుని నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ హనుమ వెతుకుతున్నారు. సీతమ్మ 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 అని వెతుకుతున్నారు. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాలా గ్రదితాహిస మాలావ మాలాహి గ్రదితా సూత్రే శిశుభే మత్తషట్పద అన్నారు మహర్షి. ఎవరి చెయ్యి ఏదో ఎవరి కాలు ఏదో తెలియదు, అంతమంది కాంతలు రావణుడు మధ్యలో సింహాసనం మీద పడుకుని నిద్రపోతుంటే అంతకుముందు ఆయన చేత భోగింపబడిన కొన్ని వేల మంది స్త్రీలు ఆయన హంసతూలికా తల్పం చుట్టూ పడుకుని ఉన్నారు. ఆ పడుకున్న వాళ్ళల్లో ఎవరి చెయ్యి ఏదో తెలియదు, ఎవరి కాలు ఏదో తెలియదు. వీళ్ళ బట్ట వాళ్ళ మీద ఉంది, వాళ్ళ బట్ట వీళ్ళ మీద ఉంది. అంటే ఎంత చూడకూడని స్థితిలో వాళ్ళు ఉన్నారో, ఎంత ప్రసుప్త మదవిహ్వలా అంటారు మహర్షి. ఆ నిద్రపోతూ వాళ్ళు ఇంకా రావణాసురుణ్ణి ముద్దు పెట్టుకుంటున్నామన్న భావనతోనే చుంబనం చేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు పడుకుని ఉన్నారు. నచాకులీనా నచహీన రూపా న దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య న కామనీయ అంటారు మహర్షి. నచాకులీనా నచహీన రూపా, వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళో, రూపం తక్కువ వాళ్ళో, తక్కువ వంశంలో జన్మించిన వాళ్ళో, లేకపోతే ఎక్కడో భర్తని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. వాళ్ళందరూ కులకాంతలు, వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు, దేవకాంతలు, పితృకాంతలు, యక్షకాంతలు, కిన్నెరకాంతలు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ రావణాసురుడు కావాలి కావాలని మోహించి వచ్చిన వాళ్ళు. ఇన్ని వేల మంది కాంతలతో కలిసి భోగించి పడుకున్నాడు. ఆ పక్కనే స్వామి హనుమ అన్వేషిస్తున్నప్పుడు ఒక హంసతూలికా తల్పం కనపడింది. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాస కపిస్ప్రియం అంటారు. ఆ హంసతూలికా తల్పం మీద ఆ గది గదింతటినీ కూడా తన కాంతి చేత ప్రకాశింపచేస్తున్నది, మహాపవిత్రమైనటువంటి స్వరూపము కలిగినది, బంగారు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో పుటం పెట్టిన బంగారంలా మిరిసిపోతున్న ఒక స్త్రీ ఆ పక్కనే వేరుగా ఒక హంసతూలిక తల్పం మీద పడుకుని నిద్రపోతుంది. ఆమెని చూశారు హనుమ. హనుమ అంతటి మహాప్రాజ్ఞుడు, బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వనరయూధ ముఖ్యం అటువంటి మహానుభావుడు ఆమెని చూడగానే సీతమ్మ అనుకున్నారు. అబ్బా, సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది నాకు అనుకున్నారు అని ఒక్కసారి ఆనందం పొందేసి అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం అంటారు మహర్షి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, ఆ భుజాలు రెండు ఇలా కొట్టేసుకున్నారు. అబ్బా, సీతాదర్శనం అయిపోయిందన్నారు. చుచుంబ పుచ్చం, ఆ తోక తీసి తోక చివర కూర్చుని ముద్దు పెట్టుకున్నారు. సుందరకాండ అంటే సుందరకాండే. సుందరకాండలో మహర్షి
తోక చివర ఉన్నటువంటి కుచ్చుని ముద్దు పెట్టుకున్నారన్నప్పుడు సంస్కృతంలో వాడిన మాట ఏదుందో ఆ మాట మీరు పలకాలంటే ముద్దు పెట్టుకుంటున్నప్పుడు పెదవులు ముందుకు ఎలా పెడతాయో అలా విడితే తప్ప ఆ మాట పలకదు. అటువంటి మాటే వేశారు. చుచుంబ ఆ పెదవులు అలాగే పెడతాయి ముందుకి ముద్దు పెట్టుకుంటున్నట్టు. చుచుంబ పుచ్చం అన్నారు. ఇప్పుడు ప్రయత్నం చేయకండి. కాబట్టి చుచుంబ పుచ్చం అది రచనా సౌందర్యం, అందుకని అది సుందరకాండ అయింది. ఆ తోక చివరి భాగాన్ని తీసి ముద్దు పెట్టుకున్నారు. స్తంభానరోహాగ్నిపపాత భూమౌ స్తంభాలు ఎక్కేశారు, కిందకి దూకేశారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం కోతి బుద్ధి బయట పెట్టుకున్నారన్నారు మహర్షి. ఎందుచేత అక్కడ పడుకున్న తల్లి సీతమ్మ కాదు, మండోదరి. మండోదరి పడుకునుంటే హనుమయంతటి ప్రాజ్ఞుడికి సాక్షాత్ సీతమ్మలా కనపడింది. అంటే ఆవిడ ఎంత తేజోవంతురాలో, ఎంతటి కాంతివంతురాలో, ఎంతటి మహాపతివ్రతయో దాన్ని బట్టి అర్థమవుతుంది. శ్రీరామాయణంలో మండోదరి గురించి చాలా విశేషమైనటువంటి ప్రస్తావన మహర్షి చెయ్యలేదు. యుద్ధకాండలో ఒకసారి చూపించారు, ఉత్తరకాండలో మండోదరి గురించి చెప్పారు. కానీ మండోదరి కనపడినప్పుడు మాట్లాడిన మాటల్ని బట్టి సుందరకాండలో హనుమ అంతటి వారు ఆవిడ్ని చూసి సీతమ్మే అనుకున్నారంటే ఆమె యొక్క పాతివ్రత్యం, ఆమె యొక్క స్వరూపం అర్థమవుతుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, మహర్షి ఒక మాట అన్నారు, ఆవులతో క్రీడించిన ఆబోతులా పడుకున్నాడన్నారు. పశువు అది, దానికి తెలియదు. తన భార్య, తన ఇల్లాలు, తన ధర్మపత్ని, తన యొక్క పట్టమహిషి, ఆ పక్కనే ఆ హంసతూలికాతల్పం మీద పడుకుని ఉండగా ఆ పక్కనే హంసతూలికాతల్పం మీద పడుకుని ఇంతమంది కాంతలతో భోగించి వాళ్ళందరూ చుట్టూ పడుకునుండగా తాను పడుకునున్నాడు అంటే అవతల తన ధర్మపత్ని యొక్క మనసు ఎంత చివుక్కుమంటుందో, ఎంత బాధపడుతుందో, ఎంతటి మహాపతివ్రతో ఎంత ఓర్చుకుందో. నిజంగా తన పట్టమహిషి అయ్యుండి తాను వేరుగా హంసతూలికా తల్పం మీద పడుకుని ఇంత తప్పు చేసిన భర్తని దైవంగానే భావిస్తూ ఆమె నిద్రపోయింది అంటే అందుకుని ఆవిడ మహాపతివ్రత అయింది. తన కర్తవ్యతానిష్ట తనది, భర్త ఎటువంటి వాడు దానితో ఆవిడికి సంబంధం లేదు. అందుకే ఆవిడ ఒక మాట చెప్పింది, సీతమ్మ రామచంద్రమూర్తి భార్య అయిపోయింది కాబట్టి లోకంలో పూజనీయమైంది. మండోదరి అంతటి మహాపతివ్రత అయిన దుర్మార్గుడైన రావణుడికి భార్య అయిన కారణం చేత ఆవిడికి పూజార్హత పోయింది. మండోదరి అన్న పేరు పెట్టుకోరు, మండోదరి దేవాలయము అని కట్టారు. కారణం ఆవిడ తప్పు కాదు, ఆమె ఎందు కించిత్ దోషం లేదు. మండోదరి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడితే మండోదరి కాదు సీతమ్మ క్షమించదు. అంతటి మహాపతివ్రత మండోదరి, అంత గొప్ప తల్లి ఆవిడ. కాబట్టి ఓర్చింది, తెల్లవారి లేచి ఆ అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడేటప్పుడు కూడా తనతో పాటు తన భార్యల్ని తీసుకెళ్లి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. ధాన్యమాలిని అన్న భార్య అడ్డుపడింది అని రాశారు వాల్మీకి మహర్షి. అంటే అసలు ఎదుటి వారి మనసు ఎంత గాయపడుతుంది, తన భార్య ఎంత బాధపడుతుంది, ఆమె కూడా ఒక వ్యక్తి, ఆమెకి ఒక మనసు ఉంటుంది, గాయపడ్డానికి కూడా ఓ అర్థం ఉంది, నేను ఇలా ప్రవర్తించకూడదనేటటువంటి లక్షణమే లేనివాడు రావణాసురుడు. తనకి నచ్చింది అంతే అనుభవించడమే. మీకు శ్రీరామాయణంలో ఇద్దరు కనపడతారు అటువంటి వాళ్ళు, మహాబలవంతులు. వాళ్ళకి ఉచ్చెం నీచెం లేదు. ఇంకా వాళ్ళ కంట ఏదైనా వస్తువు పడి వాళ్ళు అనుభవించాలనుకుంటే అది తీసుకురాకూడనంత ఎంత పవిత్ర స్థానంలో ఉండనివ్వండి, నిర్మోహమాటంగా తెచ్చేసుకుంటారు వాళ్ళు. రావణాసురుడి దగ్గరున్నటువంటి పుష్పక విమానం రావణాసురుని యొక్క అన్నగారైనటువంటి కుబేరుడు బ్రహ్మగారిని గురించి తపస్సు చేసి పొందాడు. అన్నగారైనటువంటి కుబేరుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి లంకాపట్టణం నుంచి ఉత్తర దేశానికి తరిమి కొట్టి ఎక్కడో తండ్రి గారైన విశ్రవసో బ్రహ్మ చెప్పారని హిమవత్ పర్వత పార్శ్వం పక్కన అలకాపురిని నిర్మించుకుని ఆయన ఉంటే అక్కడికి వెళ్ళి అన్నగారితో యుద్ధం చేసి అన్నగారిని కొట్టి పుష్పక విమానం తీసుకొచ్చాడు. అదే రామచంద్రమూర్తి ఆయన తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులైతే ధర్మానికి కట్టుబడి బతుకుతారు. అది రావణాసురుని యొక్క జీవితం. అంటే అంత హేయమైనటువంటి జీవితం ఉన్నవాడు
అటువంటి రావణాసురుడి వలన ఆమె ఇంద్రజిత్ అన్న కొడుకునికంది. అంతటి పాషాణ హృదయుడు రావణుడు, అంతటి మృదు హృదయ, అంతటి మహాపతివ్రత మండోదరి. ఇంద్రజిత్ అని కొడుకుని కనడంతో పోలేదు. ఆ ఇంద్రజిత్ యొక్క గొప్పతనం ఏమిటో మహర్షి రామాయణం యుద్ధకాండలో కూడా చెప్పలేదు. ఉత్తరకాండలో అగస్త్య మహర్షి రాముడి దర్శనానికి వెళ్ళారు పట్టాభిషేకం అయిపోయాక. వెళ్ళినప్పుడు రావణాసురుడికి ఇంత బలం ఎలా వచ్చిందని అడిగారు రామచంద్రమూర్తి. రావణుడిది కాదు రామ బలం, ఇంద్రజిత్తుది. ఇంద్రజిత్ ఎంత గొప్పవాడో తెలుసా అని అగస్త్య మహర్షి చెప్పారు ఒకప్పుడు. రావణాసురుడంతటి వాడు ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఇంకా గెలవలేక అలిసిపోయి వెళ్ళి పడుకునుంటే ఒక్క గంటలో ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి వచ్చి రావణుణ్ణి లేపి, నానా నానా ఇంద్రుణ్ణి తీసుకెళ్లి లంకాపట్టణం కారాగారంలో కట్టేశాను, లే ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్ళాడు ఇంద్రజిత్. అంతటి మహాబలవంతుడు, అంతటి తేజోమూర్తి అటువంటి కొడుకుని కంది ఆఖరణ యుద్ధభూమిలో ఏడ్చింది. రావణాసురుడు మరణించాడు. 10 తలలు తెగిపోయాయి. ఎప్పుడు చచ్చిపోతాడా అని లోకమంతా ఎదురుచూసింది. అందరూ దేవతలతో సహా ఆకాశంలో నిలబడ్డారు. ఇంతమంది నిలబడి ఉండగా, ఇంతమంది కోరుకుంటే రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి బ్రహ్మాస్త్రము వలన నిహతుడై పడిపోయాడు. నేల మీద పడిపోతే విభీషణుడంతటి వాడు అంత్యేష్టి సంస్కారం చేయనన్నాడు. మండోదరిని పల్లకీలో తీసుకొచ్చారు యుద్ధభూమికి. తీసుకొస్తే ఆవిడ పల్లకీలోంచి కిందకి దిగింది. కిందకి దిగి రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మెరుపు తీగ నల్లటి కారు మబ్బు మీద పడ్డట్టు అన్నారు మహర్షి. మాషరాసీం అని నల్లటి మినువులు కుప్పపోస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాడు రావణాసురుడు. ఆయన మీద పడి ఏడుస్తూ ఒక మాట అంటుంది, మండోదరి శీలం, రావణాసురుడు మండోదరుల యొక్క దాంపత్యం దాని వలన మనకు అర్థమవుతుంది. ఆవిడ చెప్పుకుందా ఏడిచినప్పుడు, నేను సహృదం హితకామం నశ్రుతం వచనం త్వయా అని ఏడిచింది. ఎన్నో మార్లు తల కొట్టుకున్నాను, ఇలా చెయ్యొద్దు, తప్పు తప్పు అని చెప్పాను, అసలు నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. అంటే అసలు భార్యని సంప్రదించడం కానీ, భార్యతో మాట్లాడడం కానీ, నేను ఈ పని చేస్తానని చెప్పడం కానీ, నేను ఈ పని చేస్తే భార్య కళ్ళెదురుగుండా చేస్తే అది దాని మనసు గాయపడదా, దానికి బాధ వేయదా అన్నపాటి ఆలోచన కూడా లేనటువంటి దుర్మార్గుడు. అందుకే మహర్షి ఆయన గురించి మాట్లాడుతూ సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఒక ఆయన పెళ్లి చేద్దాం అనుకున్నాడు. పెళ్లి చేద్దాం అనుకుని ఏమయ్యా నీకేదో మంచి భవంతి ఉందన్నారు, చలువరాతి భవంతి, ఆ భవంతి కొంచెం మా పెళ్లివారందరూ విడిది ఉండడానికి ఇస్తామేమిటనండి. తప్పకుండా తీసుకెళ్ళమయ్యా, మీ పెళ్లివారందరినీ ఉంచు, 150 గదులు కట్టానని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడుంది పెడతాం అన్నాడు. శ్మశానం మధ్యలో ఉంది వెళ్ళన్నాడు. ఎవడైనా పెడతాడా? ఎంత చలువరాతి మంటపమైనా, ఎంత గొప్ప భవనమైనా శ్మశానం మధ్యలో ఉంటే ఎవడెడతాడు? ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారం ఉన్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సు ఉన్నా, శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనం ఇటువంటిదో, రావణాసురుడు ఇటువంటి వాడు అన్నారు మహర్షి. అంటే అంత భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సు ఉన్నవాడు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేదు. అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు, సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం, నేను భర్తని కాబట్టి, అదొక్కటే, నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి, తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏమిటి. నేను కొంతమందిని చూశాను నిజ జీవితంలో, దాన్ని అడగడం ఏంటండి, అసలు ఆమె చీర ఆమె కొనుక్కోదు. మహాతల్లి 30 ఏసేళ్ళు 40 ఏసేళ్ళు కాపురం చేసి తనకొక చీర ఇష్టమైంది కొనుక్కోవడం అన్నది ఆమెకి తెలియదు. ఆయన తెచ్చినది ఆమెకి ఇష్టమై ఉండాలి,
ఆయన తిన్నది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన వెళ్ళినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన చేసినది ఆమెకి ఇష్టమై ఉండాలి. తప్ప ఇది ఇష్టం లేదని కానీ ఇది చెయ్యవద్దని కానీ అనడానికి వీలు లేదు. ఒకవేళ పొరపాటున అన్న ఆయన ఇంకొక మెట్టు దాటుతాడు కూడా. అంత క్రౌర్యంతో దానికి అర్థం ఉండదు. అరే ఆడపిల్ల, అది ఒక తల్లిదండ్రులకి పుట్టింది, దానికి ఆశ ఉంటుంది, దానికి వెళ్ళాలని ఉంటుంది నాన్నగారి దగ్గరికి, అమ్మ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి అని కూడా ఉండదు. పాషాణ హృదయాలు పుట్టింటికి వెళ్ళడం ఏంటి, ఒక్కనాటికి వెళ్ళడానికి వీలు లేదు, అలా పడి ఉండవలసిందే ఇంట్లో. ఏమిటో తెలియదు, అర్థం లేని రాగద్వేషాలు. పుట్టింటి వారు వచ్చి పలకరించకూడదు భార్యని, ఏవో చిన్ని కారణాలు. మీరు ఒక్కటి ఆలోచించండి, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితేంద్రియం అందావిడ. బతికున్నన్నాళ్ళు నడిచిపోతుంది రావణ, ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేని స్థితి వస్తే, అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగిన వాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ, ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీ క్రియతాం మనః, నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడు అయిపోతామంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉండి ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నిత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయని. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట చాలా సంతోషం, ఆయ్ నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు, పొంగిపోతుంది. ఏమవుతుంది, ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది, ఏమీ చదువుకోకపోయినా భర్త అడుగుజాడల్లో నడిచి భర్త సంప్రదించి భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీమనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. వాళ్ళేం ఉద్యోగాలు చేసి అనుభవాలు సంపాదించి బుద్ధి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కారు, అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడు, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంతకాలం, అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటే కదా నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వెప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే, ఎప్పుడూ అసలు మాట్లాడ్డని గుర్తుపెట్టుకో. భార్యని అంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి, ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి, అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వ, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జితా త్రిభువనంతయ, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు, ఏం సామాన్యమైన తపస్సు ఏమిటి, దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా, ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా, మనసు విచలితం కాకూడదు,
చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశారని గుర్తు. స్వామి హనుమ ఎంతోమంది స్త్రీలను చూశారు, ఎవరి ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేదంటే బాగుండదని సంస్కారవంతమైన మాట మహర్షి అన్నారు. వీళ్ళ ఒంటి మీద బట్ట పక్క ఒంటి పక్క వాళ్ళ ఒంటి మీద ఉందన్నారు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమో నేను కాదు. ఆఖరిన ఒక మాట అన్నారు, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తక్షమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా? చూశాను. చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్ట లేకపోయి ఉండి ఉండవచ్చు, నా బ్రహ్మచర్యంలో దోషం లేదు. నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనంతయ స్మరద్ది ఇవ తద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు, వాటిని తొక్కిపెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కిపెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూసాయి రావణా నిన్ను. నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూసాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శ్రుణిభూతలే. ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది, కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. ఏ శోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు, రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ, రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. నీ కంట పడడమే దోషం, ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం అంతే. బలవంతంగా తీసుకొచ్చి అనుభవించావు. ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చావు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా, నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన. నాలో రూపం కన్నా గొప్పదా? నాలో కులం కన్నా, నాతో కులం కన్నా గొప్పదా? నాలో నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా? నాతో సమానురాలా సీతమ్మ? కాదే. మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడ్డాయి, నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్ట మహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గుడో మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఒక భర్త శరీరం విడిచిపెడితే ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలుగా ఉండాలని కోరుకోవడానికి భార్య తర్వాత ఉండాలని అసలు కోరనేయకూడదు. ఎందుకంటే అది ఆమె పాలిట శాపం, ఆమె భర్త ఉండగా వెళ్ళిపోవాలి. భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలు అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు. తప్ప దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ అంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో మహా చాలా గొప్పవాడైనటువంటి వీరుడు ఏడి ఎక్కడ మిగల్చావు?
నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు, కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా, బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు, కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యమో ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతి.